फ्रेंड्स वेलकम टू माय चैनल आई एम अलेकिया द्वैका नेनु ई रोजु ओक प्रोडक्ट गुरिंची मीकु रिव्यू शेयर चेयडानिकि वच्चानु अदी ए कोलाबरेशन अयिते कादंडि एनि प्रमोट अयिते नेनु चेयट्लेदु जनरल गा जेन्युइन गा नेनैते ना रिव्यू नेनु शेयर चेस्तुन्ना प्रोडक्ट नेनु 6 मंथ्स यूज चेसानु 6 मंथ्स यूज चेसाक आ रिव्यू नेनैते मीकुतो शेयर चेस्तुन्नानु ఎక్కడైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు క్లియర్ గా అనాలసిస్ అనేది మీరు చేసుకోవచ్చు సో లెట్స్ గెట్ ఇంటు ద ఛానల్ ప్రొడక్ట్ ఏంటో చూద్దాం దాని రివ్యూ ఏంటో చూద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఏంటి అంటే నేను యూస్ చేసింది నాకు చిన్నప్పుడు అయితే ఇంకా హెయిర్ అయితే మాత్రం నాకు 10th స్టాండర్డ్ లో హిప్ వరకు హెయిర్ అనేది ఉండేది ఇంత లా వాల్యూమ్ తో మంచిగా చాలా ఇదిగా ఉండేది దాని తర్వాత డేస్ కొద్ది ఇంకా నా హెయిర్ కూడా ఊడిపోయి మొత్తానికి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చింది అది జనరల్ గా ఇప్పుడు అందరికీ ఉండే హెయిర్ ప్రాబ్లమే నాకు కూడా అది చాలా హెయిర్ ఇష్యూస్ చాలా అయితే ఉండేవి స్ప్లిట్ ఎండ్స్ అని మొత్తం హెయిర్ ఫాల్ అయితే చాలా సివియర్ గా ఉండేది నేనైతే అది డైజెస్ట్ చేసుకోలేకపోయాను అందుకు నేనైతే వెబ్సైట్ లో చాలానే వెతుకుతూ వచ్చాను అండ్ దాంట్లో ఒకసారి నేను ఇన్స్టాలో అయితే వెరిక్స్ గురించి అయితే చూశాను సో వెరిక్స్ వెబ్సైట్ కి వెళ్ళాను అక్కడ నాకు ఒక వాళ్ళైతే ఒక క్వశ్చనేర్ లాంటిది ఇచ్చారు ఆ క్వశ్చనేర్ అయితే నేను ఫిల్ చేశాను ఫిల్ చేసాక వాళ్ళు నా హెయిర్ ఇష్యూస్ తెలుసుకున్నారు అండ్ మనకి చూస్తే కనుక వేదిక్స్ అనేది కస్టమైజ్డ్ ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ అండి ఇది అండ్ సో నేనైతే ఇది బాగా అనిపించింది మన హెయిర్ కోసం మనం కస్టమైజ్డ్ గా వాడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఆయుర్వేదిక్ న్యాచురల్ అనేసరికి బాగా ఇంప్రెస్ అయ్యాను సో నేనైతే అది వాడడం స్టార్ట్ చేద్దామని చెప్పని ఆర్డర్ చేశాను నేను దాంట్లో అయితే మనకి యాక్చువల్ గా వేదిక్స్ అయితే మనకి 2700 అలా పడుతుందండి పర్ మంత్ బాక్స్ కానీ నేను దాంట్లో 6 మంత్ సబ్స్క్రిప్షన్ ప్యాక్ తీసుకోవడం వల్ల అది మంత్లీ 999 అంటే 1000 కి వచ్చింది అరౌండ్ సో అందులో ఎలా ఉంటాయంటే మనకి బాక్స్ అయితే మాత్రం స్టార్టింగ్ ఇలా అయితే వస్తుందండి ఇలాంటిది ఒక బాక్స్ వస్తుంది ఈ బాక్స్ ఓపెన్ చేశాక అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ వేదిక్స్ ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ రెజిమే అండ్ ఇది కూడా ఓపెన్ చేశాక మనకైతే ఇలా ఉంటుందండి 3 ప్రొడక్ట్స్ ఇస్తాడు వాడు ఆ 3 ప్రొడక్ట్స్ లో ఒకటి ఏంటంటే హెయిర్ ఆయిల్ వేదిక్స్ హెయిర్ ఆయిల్ ఓకే మీకు కనిపిస్తుందా వేదిక్స్ హెయిర్ ఆయిల్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఇవి అండ్ సో ఇదేంటంటే మొత్తం హెర్బల్ అండ్ సేఫ్ అండ్ హైజీన్ డాక్టర్స్ ఫార్ములేట్ చేసిందే ఇది నెక్స్ట్ ఏంటంటే మనం దీని యూసేజ్ కూడా నైట్ అప్లై చేస్తాం మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాము అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి మనకి నెక్స్ట్ రొటీన్ తర్వాత రోజు మార్నింగ్ మనం ఈ వేదిక్స్ ఆయుర్వేదిక్ షాంపూ ఉంది కదా మన కోసం డిజైన్ చేసింది ఇవన్నీ సో మనం దీంతో అయితే హెడ్ బాత్ అయితే చేస్తాము ఇది కూడా మొత్తం అలాగే ఆయుర్వేదిక్ కస్టమైజ్డ్ ఓన్లీ ఫర్ అవర్ హెయిర్ టైప్ అండ్ మన బాడీని అంతా కూడా వాళ్ళు డయాగ్నోస్ చేశాక ఇచ్చినవే ఇది కూడా అండ్ ఈ ఆయిల్ నెక్స్ట్ ఈ షాంపూ చేసిన రోజు నైట్ మనం అయితే ఈ ఆయిల్ వాడతాము ఓకే ఇది సిరం సారీ ఆయిల్ కాదు ఇది అయితే సిరం అన్నమాట ఆ సిరం అయితే మనం వాడతాము అండ్ ఈ సిరం కూడా అంతే మనం హెయిర్ రూట్స్ కి అప్లై చేస్తాం ఈ సిరమ్ ఇందులో ఒక డ్రాపర్ అయితే మనకి ఇస్తాడు మనం చూస్తే కనుక ఈ డ్రాపర్ ఇస్తాడు ఈ డ్రాపర్ తో మనం అరౌండ్ ఒక 1/4 ఆర్ 2/3 అలా తీసుకుని ఒక 2-3 టైమ్స్ అలా తీసుకుని మనం అయితే హెయిర్ రూట్స్ కి డ్రాప్ చేసుకుంటూ మనం హెయిర్ అంతా అప్లై చేస్తాము అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి అందరికీ పడాలని కూడా లేదండి ఎందుకంటే ఇవి ప్యూర్లీ హెర్బల్ దీని మీద కూడా వాడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాషన్ కూడా ఇచ్చాడు వన్స్ వీ హ్యావ్ టు డూ ద ప్యాచ్ టెస్ట్ ఆన్ అవర్ బాడీ అది ఒక 1/2 అవర్ దాన్ని అప్లై చేసి వదిలేసాక అది మనకి పడింది ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అనుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్ దీని నెక్స్ట్ రొటీన్ ఎలా ఉండాలో కూడా నేను మీతో షేర్ చేస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ మనం సండే టు సాటర్డే మనం రొటీన్ కనుక తీసుకుంటే ఒక 1 వీక్ తీసుకుంటే కనుక మనం సండే నైట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసేసాం అనుకోండి ఫుల్ గా తర్వాత రోజు మార్నింగ్ మనం ఏం చేయాలంటే హాట్ వాటర్ లో కొంచెం ఈ షాంపూ ఒక 2-3 పంప్స్ షాంపూ తీసుకోవాలి ఆ షాంపూతో పాటు షాంపూని వాటర్ లో బాగా డైల్యూట్ చేసి అంటే 1/2 మగ్ వాటర్ లో హాట్ వాటర్ లో బాగా డైల్యూట్ చేసి మనం దాంతో హెడ్ బాత్ అయితే చేయాలి నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్
మనం మళ్ళీ మా వాడి ఇచ్చిన సిరమ్ ని ఒక 2/3 వరకు తీసుకుని అలా 2-3 టైమ్స్ మనం అయితే ఇది రాస్తాము, హెయిర్ రూట్స్ కి అప్లై చేస్తాం, బాగా మసాజ్ చేయాలి ఒక 2-3 మినిట్స్. వాడిచ్చిన దాని ప్రకారం అయితే మాత్రం అది. అండ్ మనకి ఇంకో విషయం అయితే చూసుకుంటే మనకి ఈ వేదిక్స్ అనేది ఇకో ఫ్రెండ్లీగా వస్తుందండి. ఆ ప్యాకింగ్ అది కూడా బాక్స్ లోపల ఈ ప్యాకింగ్ తో వస్తుంది, ఇకో ఫ్రెండ్లీ అనమాట ఇది కూడా బాగా. అండ్ సో మనకి ఇది బాగా బెనిఫిట్ గానే చెప్పచ్చు. అండ్ ఏంటి ఈ స్మెల్ ఫ్రాగ్రెన్స్ ఆ విషయానికి వస్తే ప్లెజెంట్ గానే ఉంటుంది, మనకి మరీ అంత ఆడ్ స్మెల్స్ అయితే ఏమి ఉండవు. అండ్ మనకి కలర్ అవి కూడా ఎప్పుడు ఒకలానే ఉండాలని లేదు, అవన్నీ కస్టమైజ్డ్ కాబట్టి మనకి ఎప్పుడు అలా ఒకలానే ఉండాలని అయితే లేదు. అండ్ విషయం ఏంటి అంటే ఆయిల్ వచ్చేసి మనకి మరి అంత జిడ్డుగాను కాదు, మరీ అంత ఇదిగాను కాకుండా ఓకే జిడ్డు ఓకే ఒక లెవెల్లో ఉంటుంది. ఓకే అలాగా నేను ఇప్పటి వరకు అది ఎలా యూజ్ చేయాలో అయితే మీకు చెప్పాను కదా. అండ్ అది నెక్స్ట్ ఏంటంటే మనకు మండే టు సాటర్డే అన్నాను నేను, అది మనం సండే నైట్ ఏమో ఆయిల్ అప్లై చేస్తాం కదా, ఆయిల్ అప్లై చేస్తాం, మండే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాం, మళ్ళీ మండే ఈవినింగ్ కి మనం ఈ సిరమ్ ని మనం అప్లై చేస్తాం హెయిర్ కి హెయిర్ రూట్స్ లో. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నైట్ వరకు అంటే ట్యూస్డే నైట్ కి మనం మళ్ళీ ఆయిల్ అప్లై చేస్తాము, వెన్స్డే మార్నింగ్ కి హెడ్ బాత్ చేస్తాం, మళ్ళీ వెన్స్డే నైట్ కి మళ్ళీ సిరమ్ అప్లై చేస్తాం. సిరమ్ అప్లై చేసి ఆ డే అంతా మనం దాన్ని అలా హెయిర్ ని లీవ్ చేసేస్తాం, ఇంకా అంటే వదిలేసి ఉండమని కాదు, ఇంకా దానికి ఏం చెయ్యొద్దు అని చెప్పని. ఇలాగా మనం ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మాత్రం వాడతాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ కమ్స్ టు ద ఆయిల్, ఈ ఆయిల్ అయితే మాత్రం కాస్ట్ వచ్చేసి ఇట్ కాస్ట్ అరౌండ్ 900 అన్నట్టు. అండ్ మీకు కనిపిస్తుందా అండి, ఇట్ కాస్ట్ 900. నేను మీకు తర్వాత పిక్ కూడా షేర్ చేస్తాను, ఒకసారి పక్కన ఇన్సర్ట్ చేస్తాను నేను మీకు దీంట్లో. అండ్ ఇట్ కాస్ట్ 900. ఇది ఏంటి బ్రింగ్రాజ్ పలాండు అనే కొన్ని మొత్తం అన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ ఏనండి ఇవన్నీ, నాకైతే తెలియట్లేదు, కొన్ని తెలిసిన పేర్లు అయితే ఉన్నాయి. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి, బ్రింగ్రాజ్ పలాండు అండ్ ఎస్టిమధు గుంజ జాప బ్రహ్మి తగార మొస్టా ఆయిల్ గ్రేప్ సీడ్ ఆయిల్స్ ఇలా చాలానే అయితే ఉన్నాయి దీంట్లో, మంచిగానే వర్క్ అవుతుంది ఇది అయితే. అండ్ సేమ్ వే ఈ షాంపూస్ లో వాటిలో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే వాళ్ళు క్రియేట్ చేశారు మొత్తానికి ఒక సీరమ్. నెక్స్ట్ ఈ షాంపూ కూడా మనం వాటర్ లో డైల్యూట్ చేసి రాయాలని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఈ సిరమ్ వచ్చేసరికి సిరమ్ మనకి అంత విస్కాసిటీ ఏమి ఉండదు. షాంపూ ప్రైస్ వచ్చేసి మనకి ఇట్ కాస్ట్ అరౌండ్ 500 అన్నమాట. ఇదైతే ఇది 500 ఉంటుందండి షాంపూ అయితే. షాంపూ అయితే 500 అండి, మీకు పక్కన ఇన్సర్ట్ చేస్తాను నేను. ఈ షాంపూ కూడా 500. అండ్ ఇది సిరమ్ ప్రైస్ వచ్చేసి ఈ సిరమ్ కూడా ఇట్ కాస్ట్ అరౌండ్ 1300 అన్నట్టు. ఈ సిరమ్ 1300 అన్నమాట. యాక్చువల్గా ఈ సిరమ్ కాస్ట్ వచ్చేసి 1300 అని చెప్పాను కదా మీకు. అండ్ ఇది కూడా చూస్తే మరి ఇది ఆయిలీగా అయితే ఉండదు, అంత స్టిక్కీగా కూడా ఉండదు. ఇది మనకి జస్ట్ వాటర్ అయితే మనకి ఎలా అబ్జర్వ్ అయిపోతుందో అలాగే అంతే ఈజీగా మనకి మసాజ్ చేసుకునేటప్పుడు ఇది అయితే అబ్జర్వ్ అయిపోతుంది, బాగా బ్లెండ్ అయిపోతుంది హెయిర్లోకి, హెయిర్ ఫాలిక్యూల్స్ లోకి మనకి. అండ్ ఇదైతే నేను 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ బాక్స్ అయితే తీసుకున్నా, లేకపోతే ఎవ్రీ మంత్ 2700 పడుతుంది. సబ్స్క్రిప్షన్ బాక్స్ వల్ల 1000 రూపీస్కే మనకి వచ్చింది ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వాళ్ళు ఏం చెప్పారంటే ఓ 6 మంత్స్ కంటిన్యూస్గా వాడితే మనకి దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది, హెయిర్ లెంత్ పెరుగుతుంది అనేది వాళ్ళు చెప్పిన రీజన్. సో దాట్ నేను మినిమం ఒక 6 మంత్స్ వాడాలి కదా అని చెప్పనైతే ఇది తెప్పించుకున్నాను. ఇది తెప్పించుకున్నాక ఏంటి అంటే ఫస్ట్ 1 మంత్ వాడాక లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. లాక్డౌన్లో వాళ్ళు ఒక 1 మంత్ అయితే వాళ్ళు సరిగ్గా డెలివర్ చేయలేదు, కానీ అంటే ఒక 15-20 డేస్ డిలే చేశారు అంతే. అండ్ తర్వాత అయితే నేను కంటిన్యూస్గా అయితే ఇది ఎప్పుడు అసలు తప్పకుండా అంటే ఆ షెడ్యూల్ ప్రకారం మంత్లో 4 వీక్స్ ఉంటే ఆ 4 వీక్స్ అండ్ ఎవ్రీ వీక్ కూడా ఆల్టర్నేటింగ్గా మంత్లీ ఒక వీక్లీ థ్రైస్ ఏమో ఆయిల్ థ్రైస్ ఏమో ఈ షాంపూ అండ్ ఒక థ్రైస్ ఏమో సిరమ్ వాడడం జరిగింది. 6 మంత్స్ అయ్యాక నేను మీకు ఈ రివ్యూ అనేది షేర్ చేస్తున్నా. అండ్ ఇది ఏంటి అంటే నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది, జెన్యున్గా నేను మీతో షేర్ చేస్తున్నా. ఏంటి అంటే
మనమిది వాడుతున్నంత సేపు ఆ షాంపూతో మనం హెడ్ బాత్ చేసినప్పుడు కూడా మనకి మంచిగా వాల్యూమ్ అది ఉంటుంది, హెయిర్ చాలా ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది మన హెయిర్ తో మనకి. వి జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ అవర్ హెయిర్. కానీ అంటే కొంచెం లెంత్ అది కూడా పెరిగింది, పెరగడం హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. అంతకు ముందుతో కంపేర్ చేస్తే నాకు హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ ఇట్స్ ఆల్ గుడ్. వాడుతున్న సేపు అదంతా అయితే చాలా బాగుంది. వన్స్ నేను ఏంటంటే ఇంకా 6 మంత్స్ వాడాను కదా సబ్స్క్రిప్షన్ బాక్స్ అన్నట్టు, 6 మంత్స్ వాడాను కదా అండ్ సో ఇప్పుడు నేను క్విట్ చేద్దాం అన్నట్టు కొంచెం ఇర్రెగ్యులర్ గా యూజ్ చేయడం మొదలు పెట్టాను. లాస్ట్ ఒక 4-5 వీక్స్ నుంచి అయితే నేను కొంచెం ఇర్రెగ్యులర్ గా వాడడం మొదలు పెట్టాను. అంటే వాళ్లే చెప్పారు అంత కంటిన్యూగా వాడకర్లేదు, తర్వాతకు వచ్చేసరికి ఓ 6 మంత్స్ తర్వాత వీక్లీ 1 or 2 వాడినా చాలు అనేది వాళ్ళు చెప్పిన రీజన్, వాళ్ళు చెప్పిన సజెషనే. దాని ప్రకారమే నేను కూడా అలాగే 6 మంత్స్ వాడాక 1 వీక్ ఒకసారి అలా అన్నట్టు అప్లై చేస్తున్నా. బట్ నేను చూసిన డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే ఎంత హెయిర్ ఫాల్ అయితే నాకు ముందు ఉండేదో అదంతా వాడుతున్న సేపు క్యూర్ అయింది. బట్ ఏంటంటే వన్స్ నేను ఆ ప్రోడక్ట్ వాడడం ఆపేశాక ఆ హెయిర్ ఫాల్ డబల్ అయ్యింది, చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. నేను మీకు ఒకసారి నా హెయిర్ చూపిస్తాను అండ్ యూ కెన్ జడ్జ్ ఇట్. ఓకే, నాకు దీని ముందు హెయిర్ పిక్ ఏమైనా నాకు దొరికితే ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యూ. అండ్ ఇప్పుడు వచ్చేసి నా హెయిర్ వాల్యూమ్ ఇలా ఉందండి అండ్ దిస్ ఈజ్ మై వాల్యూమ్ నౌ. వాల్యూమ్ అయితే ముందు మీద ఓకే పర్లే బెటర్ గానే వచ్చింది. బట్ ఇప్పుడు నాకు స్టార్ట్ అయిన భయం ఏంటంటే ఇప్పుడు నేను ఈ హెయిర్ ఫాల్ గురించి నేను ఇది ఆపేస్తే ఇది మళ్ళీ నాకు అంటే ఈ హెయిర్ కి ఇది ఒక డ్రగ్ లాగా అయిపోయింది అనమాట. 1 వీక్ ఒకసారి కానీ ఇది వాడుతుంటే నాకైతే ఇది ఒక 1 మంత్ లోనే మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతగా రిజల్ట్ అయితే నాకు ఆపేగా కనిపించట్లేదు. అది మనం అప్పటి వరకు వాడిన దానికి అలా కంటిన్యూ అయితే బాగుంటుంది. బట్ ఇదేంటంటే నాకు మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అది ఆపగానే మనం ఎన్నాళ్ళని అది అలా 1000 మనం అలా ఎఫర్ట్ చేస్తాం చెప్పండి. అందుకనే నేనైతే ఆపేసి ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ కోకోనట్ ఆయిల్ నౌ. ఉన్నప్పుడు వాడినంత సేపు బాగుంది, మేము ఇంకా కంటిన్యూగా అలా వాడతాము అనుకుంటే ఇట్స్ ఓకే విత్ యూ. వన్స్ ఎప్పుడైనా మేము అంత కంటిన్యూగా వాడలేము, మేము ఎవ్రీ మంత్ 1000 మేము పే చేయలేము, ఎఫర్ట్ చేయలేము అంత కాస్ట్ అనుకుంటే మాత్రం ఐ రిఫర్ నాట్ టు గో విత్ దాట్. ఎందుకంటే అది మనకి హెయిర్కి ఒక డ్రగ్లా అయిపోతుంది. అంటే అది మనం ఆపామంటే ఇంకా అది అసలు హెయిర్ ఫాల్ అయితే డబల్ అయిపోతుంది. అండ్ అదైతే మాత్రం నేను మీకు ష్యూర్గా ఇప్పుడే మీకు క్లియర్గా చెప్తున్నాను. అది ఎవరిని హర్ట్ చేయడానికి అయితే కాదు, ఎవరి గురించి నెగిటివ్గా చెప్పడానికి కాదు. ఇట్స్ ఆల్ మై జెన్యూన్ రివ్యూ అకార్డింగ్ టు దిస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఐ హవ్ బీన్ యూజింగ్ దిస్ ఫ్రమ్ 6 మంత్స్ అనమాట. ఐ విల్ షేర్ యూ దిస్. అంటే కొంతమంది నమ్మరు అండ్ ఏదో చెప్తుంది అన్నట్టుగా అనుకుంటారు. ఓకే, ఏంటి పైన 2 బాక్సెస్ వేరుగా ఉన్నాయి అనుకోదు. ఈ మధ్యన రీసెంట్ గా వాళ్ళు అయితే ప్యాకింగ్ అది మార్చారు. ప్రీవియస్లీ మనకి ఈ ప్యాకింగ్ తో అయితే మాత్రం మనకి వేదిక్స్ వచ్చేదండి. ఓకే, మీకు ప్రీవియస్ ప్యాకింగ్ ఇదైతే నౌ. అండ్ బాటిల్స్ కూడా ఈ కలర్ కాంబినేషన్ లో వచ్చేవి ప్రీవియస్ గా. అండ్ ఇప్పుడు అరౌండ్ ఒక 2-3 మంత్స్ నుంచి అయితే వాళ్ళు ఈ ప్యాకింగ్ స్టార్ట్ చేశారు, వేదిక్ కస్టమైజ్డ్ ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ అని చెప్పని. ఈ బాక్సెస్ లో వస్తున్నాయి మనకైతే. ఇప్పుడు నేనైతే ఇలా వాడాను అండ్ దిస్ ఈజ్ మై హానెస్ట్ అండ్ జెన్యున్ రివ్యూ. ఓకే, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది నాలాగే రివ్యూస్ కోసం సర్చ్ చేసే వాళ్ళకి ఇది మంచిగా రివ్యూ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ముందు ఎవరు సరైన రివ్యూ ఇవ్వక నేను ఇది వాడి ఇలా ఇదైపోవడం జరిగింది. సో నాలా ఎవరికి ముందు ఇంకా ఇలాంటిది అవ్వకూడదన్న ఉద్దేశంతో నేనైతే రివ్యూ హానెస్ట్ గా షేర్ చేస్తున్నా మీతోటి. సో ఇంకా వాడతారా మాంతారా అనేది మీ ఇష్టం, నేనైతే నెగిటివ్ గా చెప్పాలని అయితే కాదు. ఓకే, ఇట్స్ జస్ట్ మై రివ్యూ అంతే, నా ఒపీనియన్ ఇది. ఇంకా ఇలాగే చాలా ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ అయితే నేను మీకు హానెస్ట్ గా వాడి నేను వాడి ఇస్తాను మీకైతే. మీకు ఇంకా నన్ను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రివ్యూస్ ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలి అనుకుంటే కనుక ఆ కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్. నేను వాడి మీకు అది చెప్తాను, నేనేం వాడకుండా చెప్పానండి, వాడే మీకు చెప్తాను. మీరు నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి వీడియోని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలేఖ్యా అద్వైక. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ, మీ సపోర్ట్ తో నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలి. ఓకే దెన్, టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.